そうそう。ఈరోజు కలెక్టర్ సార్కి మా యొక్క మెమండలం మాకు ఒక డిమాండ్స్ పత్రం మేము ఇవ్వడం జరిగింది. మాకు ఉండడానికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అలాగే చదువుకునే విద్యావకాశము. మాకు 2014లో నాల్సా జడ్జిమెంట్ డిక్లరేషన్ అయింది, అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు అవకాశాలు ఇచ్చారు, కానీ తెలంగాణలో ఎలాంటి అవకాశం రాలేదు. ఇంతవరకు తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో మేము ఎంతో ఉత్సవంగా పార్టిసిపేట్ చేశాము. హరితహారం కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, అన్ని కార్యక్రమంలో ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఆసరా ఇస్తుందని చెప్పేసి చిన్న ఆశతో పార్టిసిపేట్ చేశాము. ఇంతవరకు కూడా ప్రభుత్వం స్కీమ్ మాకు ఏది కూడా అందుబాటులో లేదు. మరి ఇంతకుముందు చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నైలో అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఇంతకుముందు ఈ అమ్మాయి కానిస్టేబుల్ రిక్వార్డ్ అయితే నువ్వు టీజీ అమ్మ అని చెప్పేసి పక్కన పంపించారు. ప్రతి చోట్ల మాకు డిస్క్రిమినేషన్ ఉంది. మేము ప్రభుత్వానికి వినిపించదు ఒకటే, మాకు చదువు రంగంలో అవకాశం కావాలి, ఎడ్యుకేషన్లో, విద్యారంగంలో. దానికి ముందుగా మేము ఉండడానికి నివాసం. ఒక జనరల్ పీపుల్ ఒక ఇంటి అద్దెకి వెళ్తే వాళ్ళకి 1500కి ఇస్తున్నారు, మేమే అడిగితే 3000 అడుగుతున్నారు. మాకు అక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఈ సమస్యలన్నీ పై వరకు చేరేసి మాకు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. నిహారిక.